India's largest digital media network Suman TV తో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. జాబిల్లిని ముద్దాడిన ఇస్రో ఇప్పుడు సూర్యుడి పని పడతానంటోంది. ఆదిత్యుడిపై ఉన్న రహస్యాలను కనిపెట్టేందుకు సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3 సక్సెస్ తో దూసుకుపోతున్న ఇస్రో తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతోంది. ఆదిత్య L1 ప్రయోగంతో మరో సంచలనం సృష్టించబోతోంది. శాటిలైట్ ను ప్రయోగించబోతోంది. అయితే చంద్రయాన్ 3 సక్సెస్ లో ఇస్రోలో పనిచేసే మహిళా ఉద్యోగుల పాత్ర ఎవరూ మరవలేనిది. ఎంతో మంది ఆడవాళ్లు దాని సక్సెస్ లో పాలు పంచుకున్నారు. ఇక ఇప్పుడు ఆదిత్య L1 ప్రయోగంలో కూడా నిగర్ షాజీ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఆమె సారథిగా నిలబడి ఈ ప్రాజెక్ట్ నడిపిస్తున్నారు. అసలు ఎవరామె, నేపథ్యం ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి ఆదిత్య L1 శాటిలైట్ ను ప్రయోగించనుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-57 ద్వారా నింగిలోకి పంపిస్తోంది ఇస్రో. మన దేశం L1 కేంద్రం వద్దకు పంపించనున్న మొదటి అంతరిక్ష ప్రయోగం ఇది. దానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు నిగర్ షాజీ. తమిళనాడుకు చెందిన సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నిగర్ షాజీ ప్రస్తుతం ఈ ప్రయోగానికి సారథ్యం వహిస్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నిగర్ షాజీ సొంత ఊరు తమిళనాడులోని తెన్కాశి జిల్లాలో ఉన్న సెంగొట్టై. ఆమె చదువంతా అక్కడే సాగింది. తండ్రి డిగ్రీ వరకు చదువుకొని వ్యవసాయం చేసేవారు. తల్లి గృహిణి. అయితేనేం, ఆడపిల్లను చక్కగా చదివించారు. సెంగొట్టైలోని SRM గర్ల్స్ హై స్కూల్లో చదివారు ఆమె. ఆ తర్వాత మధురై కామరాజ్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత రాంచీలోని BIT నుంచి MA ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ పూర్తి చేశారు ఆమె. రాంచీలో చదువు పూర్తయిన తర్వాత ఇస్రోలో నోటిఫికేషన్ పడిందని, అప్లై చేసుకుంటే వెంటనే ఉద్యోగం వచ్చిందని, అలా చకచక అన్నీ జరిగిపోయాయని అంటారు నిగర్. ప్రస్తుతం నిగర్ ఇస్రోలో పనిచేస్తుండగా ఆమె భర్త దుబాయ్లో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇక ఆమెకు ఇద్దరు పిల్లలు. కొడుకు నెదర్లాండ్స్లో ఉంటారు, ఫ్లూయిడ్ మెకానిక్స్లో డాక్టరేట్ చేశారు. కాగా కూతురు డాక్టర్గా సెటిల్ అయ్యింది. '87లో తన కెరీర్ ప్రారంభంలో షార్లో పనిచేసిన ఆమె ఆ తర్వాత వివిధ చోట్ల పనిచేశారు. బెంగళూరులోని URRAO శాటిలైట్ సెంటర్లో పనిచేశారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేస్తూ ఆదిత్య L1 ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. దేశానికి ప్రతిష్టాత్మకమైన ఆదిత్య L1 లాంటి ప్రాజెక్టుకి తాను డైరెక్టర్గా వ్యవహరించడం చాలా సంతృప్తినిచ్చిందని అంటున్నారు నిగర్. అయితే అదేమీ ఈజీగా రాలేదని, అడుగడుగున సవాళ్లుంటాయని చెప్తున్నారు. ఇష్టం ముందు ఆ సవాళ్లు కష్టం అనిపించదని ఆమె చెప్పారు. ఇస్రోలో మహిళలు పనిచేయడానికి అనుకూలమైన వాతావరణం ఉందని, లక్ష్యాలు ఎంచుకోవాలి కానీ ఇక్కడ చక్కని ప్రోత్సాహం దొరుకుతుందని చెప్పారు ఆమె. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాల్లో ఎక్కడా మహిళల పట్ల వివక్ష, అసమానతలు లేవు. మనం చేసే పని సామర్థ్యాలతోనే గుర్తింపు వస్తుందని, భవిష్యత్పై నమ్మకంతో పనిచేయాలని చెప్పారు. అదే ముందు వరుసలో కూర్చోపెడుతుందని చెప్పారు నిగర్ షాజీ. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. దానికి కారణం చంద్రయాన్ 3 ప్రయోగం. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకు పడబోతోంది. అదే ఆదిత్య L1. ఈ ప్రయోగం కూడా సక్సెస్ అవ్వాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఆదిత్య L1 సక్సెస్ అవ్వాలని మనము కోరుకుందాం. మీరు కూడా మీ విషయస్ని కామెంట్స్ రూపంలో తెలపండి.